Hi friends, please subscribe to Amrawati Media and press the జగన్ ఆదర్శమట సైలెంట్ మోడ్లోకి చంద్రబాబు చంద్రబాబు తన రాజకీయాన్ని గేర్ మార్చారా జగన్ మీద ఎంతలా గొంతు చిచ్చుకుంటున్నా జనంలో టీడీపీ మీద ఏ రకమైన పాజిటివ్ రియాక్షన్ లేకపోవడంతో ఎన్నికలైన రెండేళ్ల తర్వాత ఇన్నాళ్లకు చంద్రబాబు కొత్త రూట్ మారుస్తున్నారా అన్న చర్చ అయితే నడుస్తోంది చంద్రబాబు జగన్ మీద ప్రతిరోజు పదే పదే విమర్శలు చేయడం వల్లనే జగన్కి అది సానుభూతిగా మారుతోంది అని కూడా గ్రహించారట పైగా జగన్కి అనవసరంగా ప్రచారం తెచ్చిపెడుతున్నామని కూడా చంద్రబాబు భావిస్తున్నారట దాంతో ఇకపైన అవసరం అయితేనే తప్ప చంద్రబాబు గొంతు మెదపరు అంటున్నారు తమ్ముళ్ళు వయసులో చిన్నవాడు అయిన జగన్ని చంద్రబాబు కొన్ని విషయాల్లో అనుసరించక తప్పడం లేదు చంద్రబాబు సెవెంటీస్ కాలం నాటి పొలిటీషియన్ జగన్ ఈ తరం రాజకీయ నేత దాంతోపాటు జగన్ చాలా ఈజీగా జనాల్లో కనెక్ట్ అవుతున్నాడు ఇప్పుడు దాన్నే స్టడీ చేస్తున్న చంద్రబాబు జగన్ మాదిరిగానే తాను కూడా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు జగన్ ఎక్కువగా మాట్లాడారు ఆయన ఉన్నారా లేరా అన్నట్లుగా ఏపీలో పాలన సాగుతోంది మీడియాకు దూరంగా ఉంటారు తాను ఏం చెప్పాలనుకున్నా తన వారి ద్వారానే జనాలకు చేరవేస్తారు కొందరు నాయకులను నమ్ముకుని వారి ద్వారానే ప్రభుత్వం పార్టీ ఏదైనా కథ నడిపిస్తారు సరిగ్గా ఈ ప్రాక్టీస్నే చంద్రబాబు చేయబోతున్నారు అంటున్నారు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చంద్రబాబు మాట్లాడడం బాగా తగ్గించేశారు చంద్రబాబు లాంటి నాయకుడిలో అది గుణాత్మకమైన మార్పుగానే చూడాలి అని అంతా అంటున్నారు చంద్రబాబు మాట్లాడకుండా అసలు ఉండలేరు ఆయన రాజకీయమే అంత కానీ ఇప్పుడు ఆయన మూతికి ప్లాస్టర్ వేసుకున్నట్లుగా చాలా కామ్గా ఉన్నారు ఇక చంద్రబాబు మీద సిఐడి నోటీసులు ఇచ్చినా కూడా బయటకు వచ్చి జగన్ మీద బీభత్సమైన విమర్శలు చేయలేదు తుగ్లక్ పాలన అంటూ నిందించలేదు తాను చేయాల్సింది కామ్గా చేసుకున్నారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని తన రాజకీయం ఇది అని చెప్పకనే చెప్పేశారు ఇలా సైలెంట్ తోనే చంద్రబాబు మచ్చుకు ఒకటే అన్నట్లుగా చూపించారు మరి ఇదే విధంగా ఫ్యూచర్ పాలిటిక్స్ని చంద్రబాబు కంటిన్యూ చేయగలరా అన్నది ఒక డౌట్ చంద్రబాబు ఇప్పటిదాకా జనాల్లో తిరిగారు మీడియాలో కనిపించారు ప్రతిరోజు ఏదో సబ్జెక్టు పట్టుకుని వైసీపీ మీద రంకలు వేశారు దాంతో చంద్రబాబు తీరు మీదనే జనాలకు ఒక దశలో విసుగు కలిగింది అంటారు ఇప్పుడు చంద్రబాబు సైలెంట్ మంత్రంతో ముందుకు పోవాలనుకుంటున్నారు అవసరమైతే తప్ప తాను జనాలకు కనిపించకూడదు వినిపించకూడదు అని నిర్ణయించుకున్నారని భోగట్ట అదే కనుక జరిగితే జనాలకు చంద్రబాబు గురించి తిరిగి ఆలోచించే పరిస్థితి వస్తుంది అంటున్నారు చంద్రబాబు ఎక్కడంటూ మొదలయ్యే ఆలోచనలు చివరికి ఆయన మీద సానుభూతి పవనాలు వీచేలాగా మారతాయని చంద్రబాబు మాస్టర్ మైండ్ అంచనా వేస్తోందట మొత్తానికి మౌనమునిలాగా చంద్రబాబు మారబోతారు అన్నది కొత్త వార్త అదే నిజమైతే ఏపీ పాలిటిక్స్ మరింత ఆసక్తిగా ఉంటాయి మరి